హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ పెన్షన్ల మీద ఒక మేజర్ అప్డేట్ చెప్పడానికే ఈ యొక్క వీడియోని చేస్తున్నాను మన రాష్ట్రం ఇచ్చే పెన్షన్తో పాటు కేంద్రం ఇచ్చే పెన్షన్ కూడా తీసుకోవచ్చు ఆ డీటెయిల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో మీ అందరికీ తెలిసిందే మన రాష్ట్రం ఇచ్చే పెన్షన్ రెండు వేల రెండు వందల యాభై రూపాయల నుండి రెండు వేల ఐదు వందల రూపాయలకైతే మార్చారు అదేవిధంగా మనకు కేంద్రం కూడా పెన్షన్స్ అయితే ఇస్తుందండి సో ఆ డీటెయిల్స్ అన్ని వీడియోలో అయితే చెప్తాను అలాగే ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా మీరు లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీకి అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ చాలా మందికి అయితే తెలియదు సో వీలైనంత వరకు మీకు తెలిసిన వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి లెట్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మన రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్లు అనేది రెండు వేల రెండు వందల యాభై నుండి రెండు వేల ఐదు వందలకైతే మార్చారు మన రాష్ట్రంలో ఇచ్చే పెన్షన్లు మనకు రావాలంటే రేషన్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి సో కేంద్రం ఇచ్చే ఈ పెన్షన్లకి రేషన్ కార్డు ఏమీ అవసరం లేదు ఓన్లీ ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది దాని డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కేంద్రం ఇచ్చే పథకం పేరేమిటి ఈ పథకం ద్వారా మనకు ఎలా మేలు చేయబోతుంది సో ఆ డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం సో కేంద్రం ఇచ్చే ఈ పథకం పేరు ప్రధానమంత్రి వయా వందన యోజన సో ఈ పథకం వచ్చేసి ఓన్లీ ఏజ్డ్ పీపుల్స్ అంటే అరవై ఏళ్ళు నిండిన వాళ్ళు మాత్రమే అర్హులండి ఎవరైతే అరవై ఏళ్ల వయసు దాటి ఉంటారో మీ ఆధార్ కార్డులో ఉండే ఏజ్ ప్రకారం అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు మాత్రమే ఈ పథకానికైతే అర్హులు అని చెప్పారు సో ఈ పథకం కనుక మీకు కావాలంటే మీరు ఒక సింగిల్ ట్యాప్ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ అయితే చేయాలి సో ఒకసారి అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేస్తే చాలు ప్రతీ నెల మీకు పెన్షన్ కింద వెయ్యి రూపాయల నుండి తొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయలయితే వస్తుంది ఆ అమౌంట్ అనేది ఎలా వస్తుంది ప్రధానమంత్రి వయా వందన యోజన కింద ఎల్ఐసితో మన కేంద్రం అనేది లింక్అప్ అయ్యారండి సో ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసే అమౌంట్ని ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేసినట్టు అనమాట సో మీరు ఎల్ఐసిలో ఇన్వెస్ట్ చేసిన తర్వాత మీరు ఈరోజు ఇన్వెస్ట్ చేశారనుకోండి నెక్స్ట్ మంత్ నుండి మీకు పెన్షన్ అనేది వస్తుంది అది కూడా ఎనిమిది శాతం నుండి ఎనిమిది పాయింట్ మూడు శాతం వరకు అయితే వడ్డీ అండి చాలా ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి సో ఆ ఫెసిలిటీస్ అన్నీ వన్ బై వన్ అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెయ్యి రూపాయల గురించి అయితే చెప్తాను సో మీకు వెయ్యి పైన పెన్షన్ రావాలనుకోండి సో మీ దగ్గర ఒకటిన్నర లక్ష ఉంటే సరిపోతుందండి సో ఆ ఒకటిన్నర లక్ష మీకు ఎక్కడికి వెళ్ళదు ఆ ఒకటిన్నర లక్ష మళ్ళీ మీకు వస్తుంది అది ఎలా వస్తుందో కూడా మీకు చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ మీకు అరవై ఏళ్ళు నిండారనుకోండి మీరు ఈ స్కీమ్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు ఎల్ఐసి ఆఫీస్కు వెళ్ళి ప్రధానమంత్రి వయా నిబంధన అనే స్కీమ్ను తీసుకోవాలనుకుంటున్నాను అని చెప్తే సరిపోతుంది చెప్పిన తర్వాత మీకు కొన్ని ఫామ్స్ అయితే ఇస్తారు ఆ ఫామ్స్ ఫిల్ చేసిన తర్వాత మీరు పే చేయవలసిన అమౌంట్ ఒకటిన్నర లక్ష అయితే ఉంటుంది సో ఆ అమౌంట్ కనుక మీరు పే చేస్తే నెక్స్ట్ మంత్ నుండి మీ అకౌంట్లో ప్రతీ నెల మీ అకౌంట్లో ఎల్ఐసి వాళ్ళు వెయ్యి రూపాయలు డిపాజిట్ అయితే చేస్తారండి ఇది మీకు పెన్షన్ లాగైతే అయితే వస్తుంది మీరు ఏదైతే ఒకటిన్నర లక్ష పే చేశారో ఆ అమౌంట్ అనేది మళ్ళీ మీకు వస్తుందా రాదా అని చెప్పేసి చాలామంది వరకు అయితే చాలా వరకు అయితే డౌట్స్ అయితే ఉంటాయి సో ఆ డీటెయిల్స్ అన్నీ మీకు చివరిలో అయితే చెప్తానండి సో మీరు ఇన్వెస్ట్ చేసే ఒకటిన్నర లక్ష ఇంకా పెంచారనుకోండి ఐదు లక్షలు ఆరు లక్షలు ఇన్వెస్ట్ చేశారనుకోండి ఓన్లీ వన్ టైమ్ ఇన్వెస్ట్ అండి ప్రతిసారి పే చేయవలసిన అవసరం అయితే లేదు సో ఈ వన్ టైం ఇన్వెస్ట్ మీరు చేస్తే ఒకవేళ ఐదు లక్షల నుండి ఆరు లక్షల వరకు మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు వచ్చే పెన్షన్ వచ్చేసి ఆరు వేల నుండి తొమ్మిది వేల వరకు అయితే ఉంటుంది సో ఇది ప్రతి నెల మీకు వస్తుంది ఎవరైతే అరవై ఏళ్ళు నిండిన వాళ్ళు పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి మీకు హెల్త్ పరంగా ఇష్యూస్ ఉన్నా ఏదైనా చనిపోతే ఈ అమౌంట్ ఎలా అని చెప్పేసి అనుకుంటున్నారు సో ఈ ఫామ్లో నామినీ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది సో మీ తరపున డబ్బులు ఎవరికి ఇవ్వాలి మీ తదన అనంతరం అని చెప్పి అక్కడ మీరు డీటెయిల్స్ అనేది మీ పిల్లలకు కానివ్వండి మీ భార్యకు కానివ్వండి ఎవరిదైనా సరే మీ డీటెయిల్స్ కనుక మెన్షన్ చేశారనుకోండి మీ తదనంతరం అంటే మీరు చనిపోతే కనుక మీ అమౌంట్ అనేది ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేశారో సో ఆ అమౌంట్ అనేది ఒకటిన్నర నుండి ఐదు లక్షలు కానివ్వండి ఆరు లక్షలు కానివ్వండి సో ఎంతైతే మీరు ఇన్వెస్ట్ చేశారో సో ఆ అమౌంట్ని మీరు ఎవరి పేరు మీద అయితే మీరు నామినీగా పెట్టుకుని ఉంటారో సో వాళ్ళకే ఇచ్చేస్తారండి లేదు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఫోర్ ఇయర్స్ తర్వాత మీకు డబ్బులు అవసరం వచ్చింది మీరు ఆ డబ్బులు తీసుకోవాలనుకుంటున్నారు కూడా సో మీరు ఆ అమౌంట్ అనేది తీసుకోవచ్చు సో ఇది మీరు అమౌంట్ అనేది విత్డ్రా చేసుకున్న తర్వాత మీకు పెన్షన్ అనేది రాదు సో ఈ స్కీమ్స్ మాత్రం కేంద్రంతో లింక్ అయింది కాబట్టి మీకు వడ్డీ అనేది ఎక్కువ అనేది ఇస్తున్నారు సో ఎవరైనా యూస్ చేసుకోవాలంటే యూస్ చేసుకోండి ఎవరైనా ఈ అమౌంట్ను ఇన్వెస్ట్ చేశారనుకోండి మీరు రాష్ట్రం ఇచ్చే పెన్షన్తో పాటు కేంద్రం ఇచ్చే పెన్షన్ కూడా అయితే పొందవచ్చు సో ఫ్రెండ్స్ నేను ఇన్ఫర్మేషన్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియో నేను చేస్తున్నాను సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే రెడ్ కలర్లో ఉండే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే కనుక నేను పెట్టే ప్రతి వీడియో మీరు ముందు నోటిఫికేషన్ రూపంలో అయితే చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్